వీర్లపాడు నందిగామా మండలాల్లో 215 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం. నందిగామా మండలం హనుమంతుపాలెం గ్రామం వద్ద లారీలో అక్రమంగా రవాణా అవుతున్న 75 క్వింటాల రేషన్ బియ్యాన్ని అదే గ్రామానికి చెందిన రేషన్ షాపుల్లో అక్రమంగా నిల్వ ఉన్న 50 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పౌర సరఫరాల అధికారి. వీరలపాడు మండలం జయంతి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉన్న 90 క్వింటాల రేషన్ బియ్యం మొత్తంగా 215 క్వింటాలు అంటే 430 బస్తాలు రేషన్ బియ్యాన్ని విజయవాడ పౌర సరఫరాల అధికారి లక్ష్మీనారాయణ రెడ్డి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. 150 బస్తాలు అనగా 75 క్వింటాలను స్వాధీనపరుచుకుని పీడిఎస్ డీటి నందిగామాయన నాకు అప్పచెప్పగా నేను సదరు స్టాక్ స్టేషన్లో అప్పచెప్పినాను. సదరు స్టాక్ను భద్రత నిమిత్తం డీలర్ 6 నెంబర్ డీలర్ అంగడాల నరసింహరావుకు అప్పగించి డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా తెలియజేయడం అయింది. సదరు గాడిపత్తి రాజాన అక్రమ రవాణాదారు మీద శిక్షే కేసు క్రిమినల్ కేసు నమోదు చేయడం అయినది. సదరు లారీని భద్రత నిమిత్తం జయసీత గారి ప్రొసీడింగ్ వచ్చే వరకు పోలీసు వారి భద్రతను అప్పగించడం అయింది. 50 క్వింటాలు అది వేరే ఇంకా 50 60 అనేది ఇంకా తెలియలేదండి. మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఓకే సరిపోయింది.